తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ రాజీనామా చేసిన తర్వాత మరి ఇంకొక 8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇంకొక 8 మంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయబోతున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే వల్లభనేని వంశీ రాజీనామాకు ముందే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలు బయటికి రాబోతున్నారు అని ప్రచారం జరిగింది. కానీ ఏ ఒక్కరూ ఆ డేరింగ్ నిర్ణయం తీసుకోలేదు. ఇసుక సంబంధించి ఇసుక భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు ఇసుక కొరత వల్ల అని చెప్పి, ఎప్పుడైతే విజయవాడ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేశారో ఆ నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పట్టుమంది 10 మంది కూడా హాజరు కాకపోవడంతో మిగిలిన వారందరూ అలకబూనారు, పార్టీకి దూరంగా ఉన్నారు, వాళ్ళందరూ అసంతృప్తుల కోటాలో ఉన్నారు అనే రాజకీయ విమర్శలు బయటకు వచ్చినాయి. అయితే అదే టైంలో వారి నుంచి ఒక 8 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. వంశీ ఎప్పుడైతే పార్టీ మారుతారో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని వీడి బయటికి వెళ్తారో, ఎలా వెళ్తారో చూసి వాళ్ళు కూడా పార్టీ మారాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది బీజేపీలోకి వెళ్ళాలనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ రెండు ట్విస్టులు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి మాత్రమే వెళ్ళాలి. అదే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలంటే 2/3 మెజార్టీతో వాళ్ళు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళు తీసుకోరు. అంటే ఈ ట్విస్టులు అన్నమాట. ఇన్ని ట్విస్టుల నేపథ్యంలో ఆ 8 మందికి ఒక సరికొత్త దారి చూపించినట్టు అయింది వల్లభనేని వంశీ రాజీనామా. ఎందుకంటే ఆయన ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేక ఇచ్చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే తర్వాత ఆయన హఠాత్తుగా ఒకేసారి దేవినేని అవినాష్ రాజీనామా రోజున ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ అధినేత మీద, అలాగే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మీద ఆయన భారీగా విమర్శలు చేయడం, ఆయన విమర్శలు చేసిన తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆ పార్టీకి చెందిన కీలక నేత బాబు రాజేంద్ర ప్రసాద్ మీద కూడా ఆయన విమర్శలు చేయడం, ఇవన్నీ ఓవరాల్గా ఆయన మీద సస్పెన్షన్ వేటుకు కారణమయ్యాయి. అంటే ఆయనకు తెలుసు, ఆయన కీలక రాజకీయ నాయకుడు, వల్లభనేని వంశీ కూడా చిన్న నాయకుడు ఏం కాదు, ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కొనసాగుతున్న పార్టీ మీద, అంటే తను ఉన్న పార్టీ మీద, పార్టీ అధినేత మీద ఇలాంటి విమర్శలు చేస్తే ఖచ్చితంగా అనర్హత వేటు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు అనేది పడుతుందని ఆయనకు తెలియదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తెలుసు. అలాంటి టైంలో అది ఒక వే, అంటే ఒక మార్గం బయట నుంచి రావడానికి. ఆయనకు రాజీనామా చేసి ఒకవేళ స్పీకర్ ఫార్మేట్లో కనుక రాజీనామా అందజేస్తే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ పోటీకి దిగాలి. ఓకే, ఇప్పుడు ఆయన రాజీనామా చేయరని కాదు, అదే పదవిలో కొనసాగుతారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక కొత్త ఒక దారి అన్నమాట. అంటే అలాగని బయటకు వచ్చేసిన వాళ్ళందరూ పార్టీ మీద, పార్టీ అధిష్టానం మీద ఇలాగా ఆరోపణలు చేసి విమర్శలు చేసి తిట్టలు దండకం మొదలు పెడితే అది కూడా కరెక్ట్ కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకే కరెక్ట్ అని అనిపించుకోదు, ప్రజల్లో చులకనైపోతారు, ఈ స్ట్రాటజీ అందరూ ఫాలో అవుతాయి. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీతో బయటకు వచ్చారు అనేది ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్స్ చేస్తున్న విమర్శ గన్నవరం ఎమ్మెల్యే వంశీ మీద. ఎందుకంటే ఆయన ఎవరితో ఏమనకుండా బయటకు వచ్చేసి, ఎప్పుడైతే ఆయన రాజీనామా లేఖ ఇచ్చినా, రాజీనామా లేఖ తర్వాత వాళ్ళిద్దరి మధ్య లేఖల పర్వం జరిగింది, ఇద్దరు లేఖలు రాసుకున్నారు చంద్రబాబు ఈయన అనేది బయటకు వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద కూడా వంశీ ఏం క్లారిటీ ఇవ్వలేదు. లేఖలు నిజంగా లేఖల పర్వం, ఉత్తర ప్రత్యుత్తరాల పర్వం జరిగిందా లేదా అనేది తెలియదు. కానీ మీడియాలో వార్తలు అయితే వచ్చినాయి, ఈయన లేఖకు ఆయన లేఖ రాశారు, ఆయన లేఖకు ఈయన లేఖ రాశారు మళ్ళీ అనేది. అయితే ఇప్పుడు జరిగిన తాజాగా ఏంటి అంటే ఆయన రాజీనామా చేసేయడం, రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు సస్పెన్షన్ వేటు వేయడం, ఇప్పుడు కనుక ఈయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు దిగుతారు, మళ్ళీ వంశీ వైసీపీ నుంచి దిగుతారా లేదా అంటే అది ఖచ్చితంగా ఆయన వంశీ వైసీపీలో చేరిన తర్వాత ఆలోచించాల్సిన విషయం, ఇంకా చేరలేదు కాబట్టి. కానీ త్వరలోనే చేరతారనే క్లారిటీ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా ఆయన చేరాలి అంటే పదవికి రాజీనామా చేయాలి, లేదు అంటే ప్రస్తుతం ఆయన అలాగే కొనసాగవచ్చు, ఆయన మద్దతు ఇస్తారని జగన్కి ఆల్రెడీ చెప్పారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి అలాగే సీఎం జగన్ గారికి మద్దతు ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి అందులో ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉండదు. కాకపోతే తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచారు అనే ఒక విమర్శ చేయడానికి అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అలా కంటిన్యూ అయితే కనుక. కానీ ఆయన రాజీనామా చేయాలనే ప్రెజర్ అయితే ఏముండదు, ఆయన ఒక అలాగ ఒక ఇండిపెండెంట్గా అలా ఉంటాడు బయట, అంతే, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అలా ఉంటాడు. కాకపోతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారు, అంతకుమించి ఏముండదు. ఆయన పార్టీకి రాజీనామా, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి. లేదు, ఒకవేళ వైఎస్ఆర్సీపీలో చేరిపోతాను, ఇలా ఉండను అనుకుంటే ఖచ్చితంగా
శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే మళ్ళీ ఒక 6 నెలలు ఉప ఎన్నికలు రావడం ఖాయం. అప్పుడు మళ్ళీ ఎవరు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు నిలబెడతారు అనేది ఆ పార్టీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కంప్లీట్గా గన్నవరంలో ఏం జరగబోతుంది అనే దాని మీద బంతి కంప్లీట్గా గన్నవరం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ కోర్టులో ఉంది. సో ఆయన ఎలాగైనా ఆ బంతితో ఎలాగైనా ఆడుకోవచ్చు. ఇప్పుడంతా ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేయాల్సింది చేసేసింది, అంతకుమించి చేసేది ఏం లేదు. అలాగే ఆయన పార్టీలో ఏ పార్టీలో చేరతారు అనేది ఇంకా వంశీ గారి ఇష్టం. ఆల్రెడీ ఆయన చెప్పేశాడు త్వరలోనే నేను వైసీపీలో చేరబోతున్నాను అనేది. సో మొత్తానికి ఇది ఒక ఫార్మేట్, ఇలా కూడా చేయొచ్చు. ఇక నుంచి మిగిలిన 8 మంది అంటే ఇప్పుడు రెడీగా ఉన్నారని జరుగుతోంది ఒక ప్రచారం. 8 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రాబోతున్నారని, వాళ్ళు ఎవరనేది కూడా ఆల్మోస్ట్ అన్ని పేర్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే వాళ్ళందరూ ఎలా బయటకు వస్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, నిజంగా 8 మంది బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.